నమస్తే. ఎన్ఎస్టీవీ రాబోయే ఎలక్షన్ల గురించి మీకు విశ్లేషించడానికి గెలుపెవరిది అనే ప్రోగ్రాంతో మీ ముందుకు వస్తున్నాం. నా పేరు వినోద్. ఆంధ్రప్రదేశ్లో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 175 అసెంబ్లీ స్థానాల్లో మరియు 25 లోక్సభ స్థానాల్లో ఎన్నికలు జీవీ జరగబోతున్నాయి. వీటికి సంబంధించి ఎలక్షన్ స్ట్రాటజీ సర్వీసెస్ ఈఎస్ఎస్ అనే సర్వే సంస్థ నిర్వహించిన సర్వేలో ఎవరు గెలవచ్చు, ఎవరు ఓడిపోవచ్చు అని గెలుపు గుర్రాల గురించి, ఓడిపోయే గుర్రాల గురించి స్పష్టంగా వారు కొన్ని విషయాల్ని మనకు తెలియజేస్తున్నారు. ఈ సంస్థను ఒకప్పుడు కేంద్రంలో కీలక మంత్రిగా ఉన్న మాజీ తెలుగుదేశం సలహాదారుడు మరియు శ్రీ మెట్ల రామాంజనేయులు పిఆర్ఓ గారి ఆధ్వర్యంలో మార్చి 2023 నుండి 2024 ఫిబ్రవరి వరకు 80,000 మంది బృందంతో రైట్ పోలియో ఈ సర్వేని నిర్వహించడం జరిగింది. వారు అందించిన ఆ విషయాలను మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. అయితే ముందుగా ఒక విషయం మీతో మీకు తెలియజేయాలని ఆశిస్తున్నాను. అదేంటంటే, చక్కగా చదువుకున్న, మంచి డబ్బు కలిగి ఉన్న, ఉత్తమమైనటువంటి లక్షణాలను కలిగి ఉన్న అనేక మంది నాయకులకు ఉండవలసిన అన్ని గుణములు కలిగిన వారు మనకెందుకులే అనుకుని ప్రేక్షకుల్లా ఉండిపోవడం వల్ల పరోక్షంగా దేశ ప్రజల రక్తాన్ని పీల్చేటువంటి జలగలకు అవకాశం ఇస్తున్నామని ఈ సమయంలో మీతో విన్నవించుకుంటున్నాను. కనుక గొప్ప లక్షణాలు కలిగిన వారు, అన్ని విషయాల్లో అనుకూలత కలిగిన వారు మరియు ప్రజలకు మీలాంటి వారి అవసరత ఎంతో ఉందని గ్రహించిన వారు, మీరు దయచేసి రాజకీయాల్లోకి రావాల్సిందిగా నేను విన్నవించుకుంటున్నాను. ఇప్పుడు మనము మన సర్వే రిపోర్టు ఎలా ఉందో చూద్దాం. మొదటిగా శ్రీకాకుళం డిస్టిక్ను చూద్దాం. ఇచ్చాపురం టీడీపీ జనసేన కూటమి టీడీపీ అభ్యర్థిగా బెందాలం అశోక్ గెలుపొందే అవకాశం ఉందని రిపోర్ట్ చెబుతుంది. టెక్కలి కూటమి అభ్యర్థి టీడీపీ కింజారపు అచ్చయ్య నాయుడు గెలుపొందే అవకాశం ఉందని రిపోర్ట్ చెబుతుంది. ఆమడాల వలస కూటమి టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ గెలుపొందే అవకాశం ఉందని రిపోర్ట్ చెబుతుంది. రాజం ఎస్సీ నియోజకవర్గం యొక్క కూటమి టీడీపీ అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ పోటీ హోరాహోరీగా ఉంటుందని రిపోర్ట్ చెబుతుంది. ఇప్పుడు విజయనగరం డిస్టిక్ని మనం ఒకసారి చూద్దాం. కురుపం ఎస్టీ నియోజకవర్గం యొక్క కూటమి టీడీపీ అభ్యర్థి తొయ్యాక జగదీశ్వరి గెలుపొందే అవకాశం ఉన్నట్టుగా రిపోర్ట్ వెల్లడిస్తుంది. పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గం యొక్క కూటమి టీడీపీ అభ్యర్థి విజయ్ బోనెల గెలుపొందే అవకాశం లేనట్టు రిపోర్ట్ చెబుతుంది. సాలూరు ఎస్టీ నియోజకవర్గం యొక్క కూటమి టీడీపీ అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి బరిలో దిగినప్పుడు పోటీ హోరాహారుగా ఉంటుందని రిపోర్ట్ చెబుతుంది. బొబ్బిలి కూటమి అభ్యర్థి టీటీపీ బేపీ నాయన గెలుపొందే అవకాశం ఉన్నట్లు రిపోర్ట్ చెబుతుంది. గజపతి నగరం కూటమి టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాసు గెలిచే అవకాశం ఉంది. నెల్లిమర్ల కూటమి జనసేన అభ్యర్థి లోకం నాగమాధవి పోటీ హోరాహోరీగా ఉంటుందని రిపోర్ట్ చెబుతుంది. విజయనగరం కూటమి టీడీపీ అభ్యర్థి పసుపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు పోటీ హోరాహోరీగా ఉంటుందని విశ్లేషిస్తున్నారు. విశాఖపట్నం డిస్టిక్ వద్దాం. భీమిలి కూటమి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసు గెలుపొందే అవకాశం ఉన్నట్లు రిపోర్ట్ చెబుతుంది. విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ గెలుపొందే అవకాశం ఉంది. విశాఖపట్నం సౌత్ కూటమి టీడీపీ గంది బాబ్జీ పోటీలో హోరాహోరీగా ఉంటుందని, ఒకవేళ జనసేన అభ్యర్థి నిలబడినట్లయితే గెలుపొందే అవకాశం ఉందని రిపోర్టు తెలియజేస్తుంది. విశాఖపట్నం నార్త్ కూటమి టీడీపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గెలుపొందే అవకాశం ఉన్నట్టుగా రిపోర్ట్ తెలియజేస్తుంది. విశాఖపట్నం వెస్ట్ కూటమి టీడీపీ అభ్యర్థి గన్నబాబు గెలుపు అవకాశం ఉన్నట్లుగా రిపోర్ట్ చెబుతుంది. గాజువాక కూటమి టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు గెలుపొందే అవకాశం ఉన్నట్టుగా రిపోర్ట్ చెబుతుంది. చోడవరం టీడీపీ అభ్యర్థి కేఎస్ రాజు గెలుపొందే అవకాశం ఉన్నట్టుగా రిపోర్ట్ చెబుతుంది. అడుగుల కూటమి టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణ మూర్తి లేదా గౌరెడ్డి రామానాయుడు గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా రిపోర్ట్ తెలియజేస్తుంది. అరకు వ్యాలీ ఎస్టీ నియోజకవర్గము కూటమి టీడీపీ అభ్యర్థి సిఆర్ ఈ దున్నుదొర పోటీ హోరాహోరీగా ఉంటుందని రిపోర్ట్ తెలియజేస్తుంది. పాడేరు ఎస్సీ నియోజకవర్గము కూటమి టీడీపీ అభ్యర్థి భాగ్యలక్ష్మి హోరాహోరీగా అక్కడ ఉంటుందని రిపోర్ట్ తెలియజేస్తుంది.
ఒకవేళ జనసేన అభ్యర్థి వాంపూరి గంగులయ్య పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉన్నట్టుగా రిపోర్టు తెలియజేస్తుంది. అనకాపల్లి కూటమి జనసేన అభ్యర్థి కొనతాల రామకృష్ణ గెలుపొందే అవకాశం ఉన్నట్టుగా వారు విశ్లేషిస్తున్నారు. పెందుర్తి కూటమి టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి లేదా జనసేన అభ్యర్థి పంచకల రమేష్ ఎక్స్ఎమ్మెల్యే గారు గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా రిపోర్టు తెలియజేస్తుంది. ఎలమంచిలి కూటమి టీడీపీ అభ్యర్థి పేగాడ నాగేశ్వరరావు గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా, ఒకవేళ జనసేన అభ్యర్థి సుందారపు విజయకుమార్ గారు ఓడిపే అవకాశం ఉన్నట్లుగా రిపోర్టు తెలియజేస్తుంది. పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గము కూటమి అభ్యర్థి వంగలపూడి అనిత పోటీ హోరాహోరీగా ఉంటుందని రిపోర్టు తెలియజేస్తుంది. నర్సీపట్నం కూటమి టీడీపీ అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు గెలుపొందే అవకాశం ఉంది. ఈస్ట్ గోదావరి డిస్టిక్ట్ చూద్దాము. తుని కూటమి టీడీపీ అభ్యర్థి యనమల దివ్య పోటీ హోరాహోరీగా ఉంటుంది. మరి పత్తిపాటను చూసినట్లయితే కూటమి టీడీపీ అభ్యర్థి వలపుల సత్యప్రభ పోటీ చాలా హోరాహోరీగా ఉండే పరిస్థితి ఉంది అక్కడ. పిఠాపురం కూటమి టీడీపీ అభ్యర్థి వర్మ ఎక్స్ఎమ్మెల్యే గారు గెలిచే అవకాశం ఉన్నట్లుగా మన రిపోర్టు చెప్తుంది. ఒకవేళ జనసేన నూతన అభ్యర్థి కూడా గెలిచే అవకాశం ఆ ప్రదేశంలో ఉన్నట్టుగా రిపోర్టు తెలియజేస్తుంది. కాకినాడ రూరల్ కూటమి జనసేన అభ్యర్థి పంతం నానాజీ గెలుపొందే అవకాశం ఉన్నట్టుగా రిపోర్టు చెప్తుంది. పెద్దాపురం కూటమి టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చిన్న రాజప్ప పోటీ హోరాహోరీగా ఉంటుందని మన రిపోర్టు తెలియజేస్తుంది. అనపర్తి కూటమి టీడీపీ అభ్యర్థి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గెలిచే అవకాశం ఉన్నట్లుగా మన రిపోర్టు తెలియజేస్తుంది. కాకినాడ సిటీ కూటమి టీడీపీ అభ్యర్థి వనమాడి కొండబాబు లేదా జనసేన కొత్త అభ్యర్థి పోటీ చేసినా అక్కడ హోరాహోరీగా ఉంటుంది అని మన రిపోర్టు తెలియజేస్తుంది. మమ్మిడివరం కూటమి టీడీపీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు గెలుపొందే అవకాశాలు ఉన్నట్టుగా రిపోర్టు తెలియజేస్తుంది. రామచంద్రాపురం కూటమి టీడీపీ ఒకవేళ కానీ జనసేన అభ్యర్థి కానీ ఇద్దరిలో ఎవరు నిలబడినా కూడా గెలుపొందే అవకాశాలు ఉన్నట్లుగా మన రిపోర్టు తెలియజేస్తుంది. అమలాపురం ఎస్సీ నియోజకవర్గం కూటమి టీడీపీ అభ్యర్థి ఐతబత్తుల ఆనందరావు లేదా జనసేన కొత్త అభ్యర్థిని ఒకవేళ అక్కడ బరిలోకి దించినా గెలిచే అవకాశం ఉన్నట్లుగా రిపోర్టు తెలియజేస్తుంది. రాజోలు ఎస్సీ నియోజకవర్గం కూటమి జనసేన అభ్యర్థి బొంతు రాజేశ్వరరావు యొక్క పోటీ చాలా హోరాహోరీగా ఉంటుందనేది మన రిపోర్టు తెలియజేస్తుంది. గన్నవరం ఎస్సీ నియోజకవర్గం కూటమి టీడీపీ అభ్యర్థి సారి పిల్ల రాజేష్ కుమార్ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మన రిపోర్టు తెలియజేస్తుంది. కొత్తపేట కూటమి టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందరావు గెలిచే అవకాశం ఉన్నట్లుగా రిపోర్టు తెలియజేస్తుంది. మండపేట కూటమి టీడీపీ అభ్యర్థి వేగుల జోగేశ్వరరావు గెలిచే అవకాశం ఉన్నట్లుగా రిపోర్టు చెప్తుంది. రాజనగరం కూటమి జనసేన అభ్యర్థి బత్తుల బలరాం పోటీ హోరాహోరీగా ఉంటుందని తెలియజేస్తుంది. రాజమండ్రి సిటీ కూటమి టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు గెలిచే అవకాశం ఉంది. రాజమండ్రి రూరల్ కూటమి టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి లేదా జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ వారిద్దరిలో ఎవరు నిలబడినా గెలిచే అవకాశం ఉన్నట్టుగా మన రిపోర్ట్ తెలియజేస్తుంది. జగ్గంపేట కూటమి టీడీపీ అభ్యర్థి జ్యోతుల వెంకట అప్పారావు గెలిచే అవకాశం ఉన్నట్టుగా రిపోర్ట్ తెలియజేస్తుంది. రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గం కూటమి టీడీపీ అభ్యర్థి వంతల రాజేశ్వరి ఎక్స్ఎమ్మెల్యే ఆమె పోటీ చాలా హోరాహోరీగా ఉంటుంది అని మన రిపోర్ట్ తెలియజేస్తుంది. ఇప్పుడు వెస్ట్ గోదావరి డిస్టిక్ట్ చూద్దాం. కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గం కూటమి టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు ఎక్స్ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉంది. నిడదవోలు కూటమి టీడీపీ అభ్యర్థి బూరుగుపల్లి శేషారావు ఆయన కూడా ఎక్స్ఎమ్మెల్యే లేదా జనసేన అభ్యర్థి భోగవల్లి ప్రసాద్ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా మన రిపోర్ట్ తెలియజేస్తుంది. అచంట కూటమి టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణ గెలిచే అవకాశం ఉన్నట్లుగా రిపోర్టు చెప్తుంది. పాలకొల్లు కూటమి టీడీపీ అభ్యర్థి డాక్టర్ నిమ్మల రామానాయుడు గెలిచే అవకాశం ఉన్నట్టుగా మన రిపోర్ట్ తెలియజేస్తుంది. నర్సాపురం కూటమి జనసేన అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడు లేదా బొమ్మిడి నాయకర్ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మన రిపోర్ట్ తెలియజేస్తుంది. భీమవరం కూటమి జనసేన అభ్యర్థి పూలపర్తి రామాంజనేయులు ఎక్స్ఎమ్మెల్యే గారు ఆయన గెలిచే అవకాశం ఉన్నట్లుగా మన రిపోర్ట్ తెలియజేస్తుంది. ఉంది కూటమి టీడీపీ అభ్యర్థి మంతెన రామరాజు గారు ఉందిలో ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా తెలియజేస్తుంది. తణుకు కూటమి టీడీపీ అభ్యర్థి అరిమిల్ల రాధాకృష్ణ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మన రిపోర్ట్ తెలియజేస్తుంది. తాడేపల్లిగూడెం కూటమి టీడీపీ అభ్యర్థి లేదా జనసేన బోలిశెట్టి శ్రీనివాస్
పోటీ హోరాహోరీగా ఉంటుందని రిపోర్ట్ తెలియజేస్తుంది. ఉంగుటూరు కూటమి టీడీపీ అభ్యర్థి గన్ని వీరాంజనేయులు గెలిచే అవకాశం ఉన్నట్లుగా, లేదా జనసేన కొత్త అభ్యర్థి నిలబెట్టినా ఆయన కూడా గెలిచే అవకాశము ఉన్నట్టుగా కూడా తెలియజేస్తుంది. దెందులూరు కూటమి టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకరు ఎక్స్ఎమ్మెల్యే గెలిచే అవకాశము లేనట్లుగా రిపోర్ట్ చెప్తుంది. ఏలూరు కూటమి అభ్యర్థి రాధాకృష్ణ పోటీ హోరాహోరీగా ఉంటుందని రిపోర్ట్ చెప్తుంది. గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం కూటమి టీడీపీ అభ్యర్థి జవహర్ ఎక్స్ఎమ్మెల్యే ఓడిపోయే అవకాశం ఉన్నట్లుగా, లేదా ఆయననే జనసేన అభ్యర్థిగా నిలబడినట్లయితే గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనకు రిపోర్టు తెలియజేస్తుంది. పోలవరం ఎస్టీ నియోజకవర్గం కూటమి టీడీపీ అభ్యర్థి బూర్గం శ్రీనివాస్ లేదా జనసేన ఇన్ఛార్జ్ గెలిచే అవకాశం ఉన్నట్టుగా రిపోర్టు తెలియజేస్తుంది. చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం కూటమి టీడీపీ అభ్యర్థి సొంగా రోషన్ గెలిచే అవకాశం ఉంది. కృష్ణా డిస్టిక్ చూద్దాం. తిరువూరు ఎస్సీ నియోజకవర్గం కూటమి టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ చాలా హోరాహోరీగా ఉంటుంది ఆయన నిలబడుతున్న ప్రదేశము. నూజివీడు కూటమి టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి కూడా ఆయనది కూడా చాలా హోరాహోరీగా ఉంటుందని మరి రిపోర్ట్ తెలియజేస్తుంది. గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గెలుపొందే అవకాశం ఉంది. గుడివాడ కూటమి టీడీపీ అభ్యర్థి వెనిగన్న రాము గెలుపొందే అవకాశం ఉంది. పెద్దన కూటమి టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణ ప్రసాద్ గెలిచే అవకాశం ఉన్నట్లుగా రిపోర్టు తెలియజేస్తుంది. మచిలీపట్నం కూటమి టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర గెలిచే అవకాశం ఉంది. పామర్రు కూటమి టీడీపీ అభ్యర్థి వర్ల కుమార్ రాజా పోటీ చాలా హోరాహోరీగా ఉంటుందని రిపోర్ట్ తెలియజేస్తుంది. ఇప్పుడు విజయవాడకు వద్దాం. విజయవాడ సెంట్రల్ కూటమి టీడీపీ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు గెలిచే అవకాశం ఉన్నట్లుగా రిపోర్ట్ తెలియజేస్తుంది. అలాగే విజయవాడ ఈస్ట్ కూటమి టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఆయన పోటీ చాలా హోరాహోరీగా ఉంటుందని మన రిపోర్ట్ తెలియజేస్తుంది. నందిగామ ఎస్సీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి తాగిరాల సౌమ్య గెలిచే అవకాశం ఉంది. జగ్గయ్యపేట కూటమి టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గెలిచే అవకాశం ఉన్నట్టుగా మన రిపోర్ట్ తెలియజేస్తుంది. ఇప్పుడు గుంటూరు డిస్టిక్ని మనం చూద్దాం. మంగళగిరి కూటమి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్, అంటే మన చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, ఆయన గెలిచే అవకాశం ఉన్నట్లుగా మన రిపోర్ట్ తెలియజేస్తుంది. పొన్నూరు కూటమి టీడీపీ అభ్యర్థి దూలిపాల నరేంద్ర గెలిచే అవకాశం ఉన్నట్లుగా రిపోర్ట్ చెప్తుంది. వేమూరు ఎస్సీ నియోజకవర్గం కూటమి టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబు గెలిచే అవకాశం ఉన్నట్లుగా రిపోర్ట్ తెలియజేస్తుంది. రేపల్లె కూటమి టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ గెలిచే అవకాశం ఉన్నట్లుగా మన రిపోర్ట్ తెలియజేస్తుంది. తెనాలి కూటమి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గెలిచే అవకాశం ఉంది. బాపట్ల కూటమి టీడీపీ అభ్యర్థి వేగసాన నరేంద్ర వర్మ పోటీ హోరాహోరీగా ఉంటుందని తెలియజేస్తుంది. పత్తిపాడు ఎస్సీ నియోజకవర్గం కూటమి టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా మన రిపోర్ట్ తెలియజేస్తుంది. చిలకలూరుపేటకి వెళ్దాం. చిలకలూరుపేట కూటమి టీడీపీ అభ్యర్థి ప్రతిపాడి పుల్లారావు గెలిచే అవకాశం ఉంది. సత్తెనపల్లి కూటమి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ గారి పోటీ చాలా హోరాహోరీగా ఉంటుందని రిపోర్ట్ తెలియజేస్తుంది. వినుకొండ కూటమి టీడీపీ అభ్యర్థి ఆంజనేయులు పోటీ హోరాహోరీగా ఉంటుందని తెలియజేస్తుంది. మాచర్ల కూటమి టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి పోటీ కూడా చాలా హోరాహోరీగా ఉంటుందని తెలియజేస్తుంది. ఒకసారి ప్రకాశం డిస్టిక్ను కూడా మనం చూసుకుందాం. ఎర్రగొండపాలెం ఎస్సీ నియోజకవర్గం కూటమి టీడీపీ అభ్యర్థి గూడూరి బాబు గెలిచే అవకాశం ఉంది. పర్చూరి కూటమి టీడీపీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావు గారు గెలిచే అవకాశం ఉంది. ఈయన చాలా సీనియర్ పొలిటీషియను. అద్దంకి కూటమి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ గారు గెలిచే అవకాశం ఉన్నట్లుగా రిపోర్ట్ తెలియజేస్తుంది. సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గము కూటమి టీడీపీ అభ్యర్థి బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్ గెలిచే అవకాశం ఉన్నట్లుగా రిపోర్ట్ తెలియజేస్తుంది. ఒంగోలు కూటమి టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు గారు గెలిచే అవకాశం ఉన్నట్లుగా తెలియజేస్తుంది. కొండాపి ఎస్సీ నియోజకవర్గము కూటమి టీడీపీ అభ్యర్థి దూల శ్రీబాల వీరాంజనేయ స్వామి గెలిచే అవకాశం ఉన్నట్లుగా రిపోర్ట్ తెలియజేస్తుంది. కనిగిరి కూటమి టీడీపీ అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పోటీ హోరాహోరీగా ఉంటుందని తెలియజేస్తుంది. నెల్లూరు డిస్టిక్ చూద్దాం. కావలి కూటమి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి పోటీ హోరాహోరీగా ఉంటుందని తెలియజేస్తుంది. నెల్లూరు సిటీ కూటమి టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ కాలేజెస్ ఇన్ఛార్జ్ అండి, ఈయన ఓనర్ అండి, ఈయన కూడా గెలిచే అవకాశం ఉంది. నెల్లూరు రూరల్ కూటమి టీడీపీ అభ్యర్థి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది. గూడూరు ఎస్సీ నియోజకవర్గము కూటమి టీడీపీ అభ్యర్థి
పాషం సునీల్ కుమారు పోటీ హోరాహోరీగా ఉంటుందని రిపోర్ట్ తెలియజేస్తుంది. ఉదయగిరి కూటమి టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ హోరాహోరీగా ఉంటుందని తెలియజేస్తుంది. కడప డిస్టిక్ మన ముఖ్యమంత్రి గారి సొంత డిస్టిక్ అండి ఇది. కడప కూటమి టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి గెలిచే అవకాశం లేనట్లుగా రిపోర్టు తెలియజేస్తుంది. రాయచోటి కూటమి టీడీపీ అభ్యర్థి మడిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి గట్టి పోటీ ఉంటుందని తెలియజేస్తుంది. పులివెందుల కూటమి టీడీపీ అభ్యర్థి మారెడ్డి రవీందర్ రెడ్డి గెలిచే అవకాశం లేనట్లుగా రిపోర్టు తెలియజేస్తుంది. మైదుకూరు కూటమి టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ పోటీ చాలా హోరాహోరీగా ఉంటుందని తెలియజేస్తుంది. ఇప్పుడు కర్నూలు డిస్టిక్కి వెళ్దామండి. ఆళ్లగడ్డ కూటమి టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియారెడ్డి పోటీ హోరాహోరీగా ఉంటుంది. శ్రీశైలం కూటమి టీడీపీ అభ్యర్థి బుడ్డ రాజశేఖర్ రెడ్డి పోటీ హోరాహోరీగా ఉంటుంది. కర్నూలు కూటమి టీడీపీ అభ్యర్థి టీజీ భరత్, టీజీ వెంకటేశ్వర గారి కొడుకండి ఈయన, ఈయన గెలిచే అవకాశం ఉన్నట్టుగా రిపోర్ట్ చెప్తుంది. పాణ్యం కూటమి టీడీపీ అభ్యర్థి గౌరు చరితరెడ్డి పోటీ హోరాహోరీగా ఉండబోతుంది. నంద్యాల కూటమి టీడీపీ అభ్యర్థి ఫారూక్ పోటీ హోరాహోరీగా ఉంటుందని తెలియజేస్తుంది. బనగానపల్లి కూటమి టీడీపీ అభ్యర్థి జనార్దన్ రెడ్డి పోటీ హోరాహోరీగా ఉంటుంది. డోన్ కూటమి టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పోటీ హోరాహోరీగా ఉంటుంది. పత్తికొండ కూటమి టీడీపీ అభ్యర్థి శ్యాంబాబు పోటీ హోరాహోరీగా ఉంటుందని రిపోర్ట్ తెలియజేస్తుంది. కోడుమూరు ఎస్సీ నియోజకవర్గం కూటమి టీడీపీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి గెలిచే అవకాశం ఉందండి. ఇక్కడ అనంతపురం డిస్టిక్ చూద్దామండి. రాయదుర్గ కూటమి టీడీపీ అభ్యర్థి కల్వ శ్రీనివాసులు గెలిచే అవకాశం ఉంది. ఉరవకొండ కూటమి టీడీపీ అభ్యర్థి పయ్యావులు కేశవులు గెలిచే అవకాశం ఉంది. ఈయన సీనియర్ పొలిటీషియన్ అండి. తాడిపత్రి కూటమి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ దివాకర్ వారి యొక్క వారసులు, వారి ఆ ప్రదేశంలో కూడా పోటీ హోరాహోరీగా ఉంటుందని తెలియజేస్తుంది. సింగనమల ఎస్సీ నియోజకవర్గం కూటమి టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ పోటీ చాలా హోరాహోరీగా ఉంటుందని తెలియజేస్తుంది. కళ్యాణదుర్గం కూటమి టీడీపీ అభ్యర్థి అమ్లినేని సురేందర్ బాబు పోటీ హోరాహోరీగా ఉంటుంది. రాప్తాడు కూటమి టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత, సో ఇక్కడ కూడా పోటీ చాలా హోరాహోరీగా ఉంటుంది. మడకశిర ఎస్సీ నియోజకవర్గం అండి ఇది. టీడీపీ అభ్యర్థి ఎంయు సునీల్ ఇక్కడ కూడా హోరాహోరీగా ఉంటుంది. హిందూపూర్ కూటమి టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ గారు, ఈయన గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనకు రిపోర్ట్ తెలియజేస్తుంది. పెనుగొండ కూటమి టీడీపీ అభ్యర్థి సవిత గెలిచే అవకాశం ఉందండి. చిత్తూరు డిస్టిక్ చూద్దామండి. తంబాలపల్లి కూటమి టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి చాలా హోరాహోరీగా ఉంటుంది ఈ ప్రదేశంలో. పీలేరు కూటమి టీడీపీ అభ్యర్థి నల్లారి కిషన్ కుమార్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉందండి. నగరి కూటమి టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాష్ గెలిచే అవకాశం ఉందండి. రోజా గారి నియోజకవర్గం అండి ఇది. గంగాధర నెల్లూరు ఎస్సీ నియోజకవర్గం కూటమి టీడీపీ అభ్యర్థి డాక్టర్ బిఎన్ థామస్ గెలిచే అవకాశం లేనట్టుగా రిపోర్ట్ తెలియజేస్తుంది. చిత్తూరు కూటమి టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ హోరాహోరీగా ఉంటుంది ఈయనకు. పలమనేరు కూటమి టీడీపీ అభ్యర్థి ఎన్ అమర్నాథ్ రెడ్డి ఆయన గెలిచే అవకాశము ఉన్నట్టుగా తెలియజేస్తుంది రిపోర్టు. కుప్పం కూటమి టీడీపీ అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు గారు, ఈయన గెలిచే అవకాశం ఉన్నట్టుగా రిపోర్ట్ తెలియజేస్తుంది. మొత్తం మీద చూస్తే టీడీపీ పార్టీకి 40%, వైఎస్ఆర్ పార్టీకి 40%, జనసేనకు మిగతా 20%. సో వీటిని గమనించినట్లయితే మనము టీడీపీ ప్లస్ జనసేన పార్టీల వైపు గెలుపు గుర్రాలు పరిగెడుతున్నాయి అని తెలుస్తుంది. సో 2024 ఏపీ ఎన్నికలపై తాజా సంచలన సర్వే రిపోర్టు మీకు ఎన్ఎస్టీవీ మరికొద్ది రోజుల్లో పూర్తి సమాచారంతో మేము ముందుకుంటాము. అంతవరకు సెలవు, నమస్తే అండి.